థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన భగవంత్ కేసరి అనిల్ రావిపూడి గారు, మీ మాటల్లో. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగుంటే ప్రేక్షకులు ఒక 2 నుంచి 3 సార్లు చూస్తారు. అదే సినిమా అభిమాని అది ఎలా ఉన్నా 10 నుంచి 15 సార్లు చూస్తాడు, నచ్చితే 30-40 సార్లు చూస్తాడు, ఒక 70-80 సార్లు చూస్తాడు. అందుకే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అభిమానులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే సినిమా అంటే ఆ హీరో అంటే వాళ్ళంత లైఫ్ పెట్టి అభిమానిస్తారు. సో అది అందరు హీరోలకు ఉన్నారు. ఇంకా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే మ్యాడ్నెస్ ఇంకెక్కువ ఉంటుంది. సో అలాంటి అభిమానుల మధ్య ఈరోజు ఆయనకి పుట్టినరోజు కానుకగా అనంతపూర్ జగన్ గారు ఫ్యాన్స్ అందరి తరపున ఒక మంచి సాంగ్ ఆయనకి డెడికేట్ చేసి మమ్మల్ని అందరినీ గెస్ట్లుగా పిలవటం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో పాల్గొనడం జగన్ గారు థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ సాంగ్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అభిమానులు ఏదో హీరోలను అభిమానించడం కాక వాళ్ళని ఫాలోవర్స్గా ఉంటూ వాళ్ళ సేవా కార్యక్రమాల్లో ఉంటూ కూడా ఎంతో ముందుకెళ్తుంటారు. అలాగే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్తో జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయనకి ఇంకా ముందుకు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే అభిమానులకి అభిమానంతో పాటు సోషల్ సర్వీస్, దీంతోపాటు ఈ మధ్య కొత్త ఆర్ట్ స్టార్ట్ అయింది క్రియేటివిటీ. సో వాళ్ళు సోషల్ నెట్వర్క్ వచ్చాక అది ఇంకా టాప్ నాచ్లో వెళ్తుంది. వాళ్ళు వేసే తిట్లు కూడా చాలా క్రియేటివిటీగా ఉంటున్నాయి. సో అవి చూసి మేము నవ్వుకుంటాం. సో ప్రేమ కానీ తిట్లు కానీ అంతే క్రియేటివ్గా చూపిస్తున్నారు. సో వాళ్ళు చేసే మీమ్స్ కానీ అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో అంటే ఇక చేతిలోకి మొబైల్ వచ్చింది కాబట్టి మీ క్రియేటివిటీకి కూడా హద్దు లేవు. ఏదో రోజు మీరు కూడా వచ్చి ఆయనతో సినిమా తీసే స్థాయికి రావాలని మీకు విశేష చెప్తున్నాను అభిమానులకు కూడా. అలాగే ఈరోజు ఈ సాంగ్ ప్రత్యేకంగా పనిచేసిన టీం అందరికీ, ఈశ్వర్కి, అలాగే ఎన్బీకే వీరసింహారెడ్డిలో కరీముల్లా అద్భుతంగా పాడావు, చాలా బాగుంది నీ వాయిస్. పనిచేసిన ర్యాప్ సింగర్ కానీ అలాగే మిగతా సింగర్స్ రాంబాబు గారు. సో లిరిక్స్ చాలా కష్టపడి రాసినట్టున్నావు, పదాలు చాలా బాగున్నాయి. బాలయ్య బాబు అంటే ట్రెండ్, బాలయ్య బాబు అంటే బ్రాండ్, బాలయ్య బాబు అంటే లెజెండ్ బాగా రాసావు. సో లిరిక్స్ అలాగే సాంగ్ చూసినంతసేపు నాకు దానికి ఒక విజువల్స్ యాడ్ చేశారు వీళ్ళు. సాంగ్ ఎంత అభిమానంతో రాసినా, బాబుని పొగుడుతూ రాసినా, కానీ ఆ సాంగ్ చూస్తున్నప్పుడు బాబు బాలయ్య బాబు గారు చేసే నటన, పొలిటికల్ సర్వీస్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్వీస్ కానీ విజువల్ చూస్తే ప్రతి మాట ఆయనకి యాప్ట్ అయ్యేలా ఉంది. సో నిజ జీవితంలో కూడా సో అది నాకు చాలా గొప్పగా అనిపించింది విజువల్ చూశాక. ఇంకా అలాగే జూన్ 10 బాబు బాలయ్యబాబు గారి బర్త్డే రాబోతుంది. సో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసాం. సో చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. అండ్ జూన్ 10 కూడా సర్ప్రైజ్ ఉంది, ఆల్రెడీ ఈరోజు అనౌన్స్ చేశారు. 108 లొకేషన్స్లో టీజర్ లాంచ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా అది కూడా మిమ్మల్ని ఎంతో అలరిస్తుందని నమ్ముతున్నాను. సో వెయిట్ ఫర్ జూన్ 10. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాలయ్యబాబు గారికి కూడా. అండ్ నాకు గత జూన్ 10కి బాలయ్యబాబు బర్త్డేకి జర్నీ స్టార్ట్ అయింది ఆయనతోటి. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆయన్ని సినిమాలు చూస్తూ, ఆయన్ని అభిమానిస్తూ, ఎన్నో సినిమాలు ఆయన్ని చూస్తూ వచ్చాము. బట్ పర్సనల్గా ఆయనతో ఒక జర్నీ ఈ సినిమాతో నాకు దక్కింది. సో చాలామంది చెప్పారు బాలయ్యబాబు గారి గురించి. అండ్ బాలయ్యబాబు గారు గారి దగ్గరగా చూస్తే ఆయనలో ఎన్నో గొప్ప క్వాలిటీస్, నిజంగా చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. సో ముందు ఆయన వెంటే అభిమానం ఉండేది. ఈ సినిమా పనిచేసేటప్పుడు ఆయన అంటే ఒక 100 రెట్లు గౌరవం పెరిగింది ఆయన వ్యక్తిత్వానికి. సో అది మాత్రం నేను చెప్పగలను. సో ముఖ్యంగా గౌరవం ఎందుకంటే వయసులో చిన్న నేను ఆయనకి ఎంత నేను బచ్చగాన్ని. సో డైరెక్టర్కి ఆ చైర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఆ కంఫర్ట్, అది ఇస్తేనే మనం అంత పెద్ద హీరోని మనం హ్యాండిల్ చేయగలం. సో ఆ విషయం కానీ అలాగే తోటి నటులు, చిన్న లేదు, పెద్ద లేదు, కొత్త లేదు, పాత లేదు, ఎంత బాగా చూసుకుంటారంటే ఆర్టిస్టుల్ని. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కసారి ఈయన ముందు టెన్షన్తో పలక్కపోయినా ఆయన దగ్గరుండి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత కంఫర్ట్ ఇస్తారు ఆర్టిస్టులకు కూడా. సో ఇక ఆఫ్ స్క్రీన్ షాట్ చేసిన తర్వాత ఆయన ఎనర్జీ, ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు ఆ విషయాలు, ఈ విషయాలు, గొప్ప గొప్ప విషయాలు చెప్తూనే ఉంటారు. ఆయన తండ్రి గారు చేసిన సినిమాల గురించి మాట్లాడుతుంటారు, నిరంతరం ఏదో ఒక దీంట్లో ఉంటారు. దాంతోపాటు ఈ శత జయంతి ఉత్సవాల్లో 24/7 దానికి ఏం చేయాలి, అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి దానికి ఏం చేయాలి. సో అంత బిజీగా ఉంటారు ఆయన. సో ఎన్బీకే గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో భగవంత్ కేసరి, ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి అనేది నా లైఫ్లో ఒక స్పెషల్ స్పెషల్ అని మాత్రం చెప్పగలను. ఇంతకంటే నేను మాట్లాడలేను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి అభిమాని ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోద్ది, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, సో స్వీట్ వర్డ్స్. ఈరోజు వేదికకి ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చేసిన ప్రసన్న గారికి, అలాగే శివలింక కృష్ణప్రసాద్ గారు, ఆయన ఎన్ని సినిమాలు తీసినా సార్ ఆదిత్య 369 మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇట్స్ ఎ డైమండ్ ఫర్ అస్. ఎందుకంటే బాబు కూడా అదే చెప్పాను, బాలయ్య బాబు గారు కూడా, కాజల్ కానీ, శ్రీలీల కానీ, మీ అందరం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆ సైన్స్ ఫిక్షన్లో వచ్చిన అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది. సో దాని గురించి చెప్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి చాలా ఇష్టం ఆ సినిమా అంటే. అలాగే మై బ్రదర్స్ గోపి మల్లేన్ గారు, సో వీరసింహారెడ్డితో దుమ్ము దిలిపి ఒక ఊపు ఊపేశారు. సో ఆయనకి, అలాగే మా ప్రొడ్యూసర్ సాహు గారికి, అలాగే ముఖ్యంగా బి గోపాల్ గారికి. మేము ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, మేము 10th క్లాస్ చదివే రోజుల్లో లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ 4 సినిమాలు చూడని అభిమానం ఉన్నాడు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూసారో ఎవరికి తెలియదు. సో నాకు తెలిసి నేను నరసింహనాయుడు 15 టైమ్స్ చూశాను. నేను ఇంజనీరింగ్ 1st ఇయర్ 2nd ఇయర్లో ఉన్నాను. నేను అలాంటి బి గోపాల్ గారితో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ గోపాల్ గారు. సో అలాగే మిగతా మా అనంతపూర్ జగన్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను, మ్యాడ్ ఫ్యాన్. సో బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఇంకా. అండ్ అలాగే ఇందాక బాబు గారు కనుక ఇలాంటి దీంట్లో ఉంటే మాకు పేరు పెట్టారు ఒంగోలియన్స్ అని. సో బి గోపాల్ గారు ఒంగోలియన్, నేను ఒంగోలియన్, మా గోపన్న ఒంగోలియన్. సో 3 ఒంగోలియన్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. మా వాళ్ళు పాపం భగవంత్ కేసరి గురించి చాలా అడిగారు ఇందాక, చాలా అడిగారు కదా మా వాళ్ళు. ఏమన్నా కొంచెం కొంచెమే లేదు, June 10th 10:19 అంతే అంతే, బద్దలైపోద్ది. థ్యాంక్ యూ. బాబు పెట్టిన ముహూర్తం అది, ఇంకంతే, తిరగలేదు. ఓహో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10:19 మేము యాక్చువల్గా టీం అందరం కలిసి భ్రమరాంబ థియేటర్లో నరసింహనాయుడు షో జరుగుతుంది. ఆ రోజు నరసింహనాయుడు షో మధ్యలో ఆ టైంకి మేము టీజర్ లాంచ్ అయిపోతున్నాం. సో అది అఫీషియల్గా రేపు వస్తుంది. జగన్ గారు ఊరుకోరు కదా, అది ఇప్పుడే చెప్పించారు. సో రాకముందే ఈవెంట్లో చెప్పించారు అనమాట. థ్యాంక్ యూ సార్, నెట్వర్క్లు అన్నీ బ్లాస్ట్ అయిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీరసింహారెడ్డితో గాడ్ ఆఫ్ మాసెస్ అనే ఒక టైటిల్నే ఇచ్చేసారు మాకు. సార్ గోపీచంద్ గారు, మీ మాటల్లో సాంగ్ గురించి. జై బాలయ్య, జై బాలయ్య. ఇది జై బాలయ్య అనే ఒక మాట, ఒక స్లోగన్. ఎక్కడికి వెళ్ళినా ఒక ఇది ఒక చెవుకి ఒక వైబ్రేషన్ లాగా వినిపిస్తుంది. నేను ఈ మధ్యనే అమెరికా వెళ్ళాను, ఫస్ట్ టైం. డాలాస్ వెళ్ళాను, డెట్రాయిట్ వెళ్ళాను, న్యూజెర్సీ వెళ్ళాను. 3 ప్లేసుల్లో చూస్తే బాలయ్య బాబుని ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. దేశాలు దాటి వెళ్ళిన తర్వాత కూడా ఇంతమంది, అంటే ఒక ఆయన మంచితనాన్ని గురించి చెప్పే ముందు ఫస్ట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ టైంలో నాకు వీరసింహారెడ్డి సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. దగ్గర నుంచి బాలయ్య బాబుని చూశాను నేను. బాలయ్య బాబు నేను చాలాసార్లు చెప్పాను, చాలా బంగారం ఆయన, మనస్సు బంగారం, అంటే చాలా మంచి మనిషి, ముక్కుసూటిగా ఉంటారు, అంత ప్రేమిస్తారు. చాలా నేర్చుకున్నా మనం. జనరల్గా ఏదో పనిలో ఉన్నప్పుడు, ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఏదో కుర్చీలో కూర్చొని ఏదో పనిలో ఉంటాం మనం, హాయ్ అండి అంటాం. నేను బాలయ్య బాబుని చూసిన తర్వాత నేను నాలో మార్పు వచ్చింది ఏంటి అంటే, ఎవరు వచ్చినా సరే లేచి పలకరించడం ఆయన నేను చూశాను. చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఎవరు అన్నోన్ పర్సన్ అయినా వచ్చి నమస్తే అండి అని దగ్గరకు వస్తే లేచి నుంచొని వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయాను. ఇంత ఇంత మర్యాద అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందుకని సడన్గా ఈ మధ్య ఎవరు వచ్చినా లేచి నుంచోటం అలవాటు అయిపోయింది నాకు కూడా. అంటే అంత ఆయన వైబ్రేషన్ అలా పనిచేస్తుంది నా మీద. తర్వాత బాలయ్య బాబుకి నేను ఒక అభిమాన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, టయర్స్ మీద ఉన్న వాళ్ళందరూ బాలయ్య బాబు సినిమాలు చూసి అంతా కూడా ఆయనకి ఫ్యాన్స్, మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అని ఫీల్ అవుతా ఉన్న టైంలో నేను జగన్, అనంతపురం జగన్ చూసిన తర్వాత షాక్ అయ్యా. ఫ్యాన్స్ అంటే ఇది కదా, అంటే ఒక కల్ట్, ఆయనకి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కల్ట్ ఫ్యాన్స్లో జగన్, జగన్ గురించి నేను చెప్పాలి అంటే
నేను బాగా ట్రావెల్ అయింది ఈ మధ్యకాలంలో. వీరసింహారెడ్డి అనంతపురంలో షూటింగ్ జరుగుతూ ఉంటే ఒక 10 రోజులు షూటింగు, జగన్ పెనుగొండ దగ్గర ఒక పారువేట అని ఒక సీక్వెన్స్ చేయాలి. నాకు తెలిసి ఇంపాసిబుల్ అక్కడ షూటింగ్ చేయటం. కొండలు, గొట్టలు, రాళ్ళు అని ఉన్నాయి. జగన్ నాకు ఇలాంటిది కావాలి, ఇక్కడ రేపు పొద్దున్న షూటింగ్ చేయాలి అంటే ఏం చెప్తాడన్నా, చేయలేమన్నా అంటాడే అనుకున్నా. బాలయ్య బాబు సినిమా అన్న ఇది, మీకు ఎందుకు రేపు పొద్దున్న రండి అన్నాడు. చూస్తే నైట్ నైట్ ఓవర్ ది నైట్ కొండను తవ్వి ట్రాక్టర్లతో చేసి అసలు వాళ్ళు షాక్ అయిపోయారు, మేము షాక్. అంటే అసలు ఎంత అభిమానం, ఎంత ఇది అంటే ఆ రోజు నుంచి ఆయనకి ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. అందరికీ, అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ బాలయ్య బాబుకుంది ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.